దేశంలో ఉన్నప్పటికీ మనం కూడా రెగ్యులర్ గా కొంత యాక్టివిటీ పెంచడానికి మనం ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం నిరంతరంగా యాక్టివిటీ కూడా జరుగుతుంది బట్ ఈ మీది శునకాలకు సంబంధించినటువంటి టీకా కార్యక్రమం అనేది చాలా ప్రధానమైనటువంటి సరే నోరు ఉన్నటువంటి మనుషులకు నోరు లేనటువంటి జీవాలకు ఉన్నటువంటి వ్యత్యాసం మనకు తెలుసు కానీ ఆ రోజుల్లో ఏర్పాటైనటువంటి ఈ ప్రపంచ రాబిస్టే సందర్భంగా ఈ టీకాల వల్ల పూర్తిగా నిర్మూలన జరగాలి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూడాలనేటువంటి సంకల్పంతోనే ఆ రోజు ప్రపంచ రాబిస్టే అని చెప్పి మరి స్టార్ట్ అయినటువంటిది మన ఏ విధంగా కావాలనో మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మీరు ఎనీటైం తీసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉంది మీకు గోశాలల విషయంలో కావచ్చు యాన్మల్స్ విషయంలో కావచ్చు ఈరోజు చెరువు ఈ డిపార్ట్మెంట్ పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా మీకు అందరికీ తెలుసు కానీ ఈరోజు ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి అగ్రికల్చర్ తర్వాత మనం ఆ స్థాయిలో ఉన్నటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యానిమల్స్ ఇంకా ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున రెండోది నీకు మెన్స్ యానిమల్ కావచ్చు షీప్ కావచ్చు రకరకాల యానిమల్స్ కి మన గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి గారు ఎంత పాజిటివ్ ఉన్నారో మీకు అందరికీ తెలుసు రెండోది డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొన్న సెక్రటరీ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసినప్పుడు మన అధికారులకు అందరికీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఎందుకంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి వ్యాక్సిన్ కావచ్చు టీకాలు కావచ్చు డిబామింగ్ కావచ్చు అనేకమైనటువంటి మెడిసిన్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా కేర్ తీసుకొని ముందుకెళ్తుంది ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జీవాలను ప్రేమించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు కానీ మన ప్రభుత్వం స్వామీజీ గారు చెప్పిన వెంటనే ఈ కమిటీ చెప్పిన వెంటనే ఫ్రీక్వెంట్గా మనం కూర్చోవడమే కాకుండా మాకు ఒక ఆఫీస్ కూడా కావాలంటే మరి ఒక ఆఫీస్ కూడా ఇక్కడనే మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ ఆఫీస్ కూడా రెగ్యులర్గా యాక్టివిటీ జరుగుతుంది భవిష్యత్తులో ఒక అంటే డాగ్సే కాకుండా ఎనీ యానిమల్స్ ఏదైనా కానీ మీరు కూర్చోవడం మాట్లాడడం గవర్నమెంట్కు సజెషన్స్ ఇవ్వడం మా కోఆపరేషన్ తీసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు Thank you.